ఈనాడు పత్రికలో ఈరోజు పాపం తెలియని లోకేష్ అంతా తెలిసినట్లుగా భ్రమింప చేయడానికి ఆయనకి ఏం తెలియదు, ఏదో రాసిస్తే చదువుతూ ఉంటాడు. ఆయనకి అంతా తెలిసినట్టుగా భ్రమింప చేయడానికి ఈనాడులో ఒక వార్త వచ్చింది, బీసీలకు ఎంత ఖర్చు చేశారు. రోజు చెప్తున్నారా బీసీలకు ఎంత ఖర్చు చేశారు అనేటువంటిది రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వాలు అనేకమైనవి వచ్చాయి. బీసీల అవసరాలు ఏమిటి, వారి ఏ అవసరాల చేత మనోవేదంతో బాధపడుతున్నారు, సమాజంలో వారికి జరిగినటువంటి అన్యాయం గురించి అనేక దఫాలు బీసీలు ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళకి ఫలితాలు రాలేదు. మీ నాన్న అడుగు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏమన్నారా బీసీలని, ఏ తోలు తీస్తానన్న మత్స్యకారులు వెళ్ళి సమస్య చెప్తే, నాయబ్రహ్మలు వెళ్ళి వాళ్ళ కోరిక అడిగారు, అడిగితే ఏమన్నాడు, తోకలు కత్తిరిస్తానన్నాడు. చూడు ఇవాళ ఏ గుడిమెట్ల మీద అయితే సేవ చేశాడో ఆ గుడికి పాలకుడు కాబోతున్నాడా నాయబ్రహ్మడు. ఇది ఈ ప్రభుత్వం చేసినటువంటిది. ఎక్కడైతే రజకులు ఉన్నారో, దివిటీలు పట్టారో ఆ గుళ్ళలో వాళ్ళు చైర్మన్గా కూడా కాబోతున్నారయ్యా. ఆలోచించు, నీ పాలనకి మా పాలనకి ఎంత వ్యత్యాసం ఉందో. నీవు ఆలోచించేది ఏంటంటే ఏదో ఒక మాట్లాడిస్తే నాకు ఈనాడు అందరూ రాస్తుంది, ఆంధ్రజ్యోతి అందరూ రాస్తుంది అనుకుంటున్నావు. కానీ మాకున్నారు బీసీలు, నీ రాతలు నమ్మరు, నీ రాతల్ని చూసి వాళ్ళు మారిపోతారనేవి భ్రమపడకు. నువ్వు చేసింది మామూలు అన్యాయం కాదు, నీ తండ్రి, నీవేం పాలకుడు కాదే, మీ తండ్రి చేసిన అన్యాయం మామూలు జరుపుకుంటున్నావా. బీసీ వాడికి ఒక పథకం కావాలంటే చెప్పులరిగేలాగా ఆఫీసుల చుట్టూ, దానికంటే ముందు నీ వేసిన జన్మభూమి కమిటీల చుట్టూ, నీ నాయకుల చుట్టూ, నీ నాయకులు ఏం ఆంక్షలు పెట్టారు, మా పశు చొక్క వేసుకుంటే నీకు అప్పు ఇస్తారు, అప్పు స్కీము మేము అలా కాదే. ఇవాళ రజకులకి స్వేచ్ఛగా చేయూత 10,000 సంవత్సరానికి 50,000, నువ్వు 5 ఏళ్ళకోసారి ఆదరణని 7,000 రూపాయలు ఇస్త్రీ పెట్టి పంచి పంచకుండా నాసిరకం ఇచ్చినటువంటి నువ్వు దాన్ని ప్రశ్నిస్తావా. నాయబ్రాహ్మణులకి విద్యుత్లో రాయితీ ఉంది, అలాగే ఎవరైతే షాప్లో ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు చేయూత ఇచ్చినటువంటి కార్యక్రమం ఉంది, దాని గురించి నువ్వు మాట్లాడతావా. ఎప్పుడైనా నువ్వు సాయం చేసావా, ఏదో కుర్చీ ఇచ్చానన్నావు, 1,000 మంది ఉంటే ఒకటి కూడా రాలా, 10,000 మందిలో ఒకడికి వస్తే నేను 11 మోసగాలి మోసం చేశావు. ఇవాళ అలా లేదే, ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతి వృత్తుల కోసం సహాయపడుతున్నాం. మా ఉద్దేశం అది కాదు, వృత్తులు అంతరించిపోతున్నాయి, ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు గొప్పగా ఎదగాలని ఆకాంక్షించాడు కాబట్టి అమ్మఒడి ఇచ్చాడయ్యా, విద్యాదేవుని ఇచ్చాడు, విద్యాకాలకి ఇచ్చాడు, గోరుమద్దు ఇచ్చాడు, పాఠశాలను ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, నాడు నేడులో పాఠశాలను సుందరీకరణ చేస్తున్నాడు. ఇది కదా సమాజంలో మార్పుకి నాంది. ఈ సమాజాన్ని ఉన్నతంగా చూడాలనే లక్ష్యం, నీకులాగా బానిసత్వంగా ఈ సమాజాన్ని చూడాలనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు, చూడాలనుకోవట్లేదు. ఆలోచించు చంద్రబాబు నాయుడు, నీ కొడుకు నారా లోకేష్ మాటలు ఎలా ఉన్నాయి. ఈ సమాజాన్ని ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సమాజాన్ని. అందుకే కేబినెట్ కూర్పులో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటే, రాజ్యసభకు 8 మందిని పంపిస్తే 4 బీసీలు పంపిస్తే, స్పీకర్గా అలాగే అన్ని సంక్షేమ శాఖలకి మా బీసీలకి అగ్రస్థానం ఇస్తే, ఇవాళ మా దీర్ఘకాలిక కోరిక కులగణన దేశం యావత్తు అన్ని రాష్ట్రాల్లో బీసీ సంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే, కనీసం ఇక్కడ ప్రస్తావన లేకుండానే కులగణన చేయడం కోసం కమిటీని నియమింపచేసి అధ్యయనం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయ్యా, బీసీల హృదయాల్లో పెద్ద బీసీగా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి. 2,07,000 కోట్ల రూపాయలు నీ 5 ఏళ్ల పాలనలో నువ్వు అదే బడ్జెట్ ప్రకటించావు, నువ్వేదే పరిపాలన చేశావు. ఎప్పుడైనా ఏబీసీకైనా తనకు అర్హత ఉన్నటువంటి పథకం నేరుగా చేరిందా లేదే, హింసించావు, బాధించావు, కష్టపెట్టావు, కానీ ఇవాళ స్వేచ్ఛగా తనకు అర్హత వచ్చింది, ఆ పథకం నా ఇంటికి వస్తుందని
ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ చక్కగా ఉంటే ఏదో ఒక పత్రిక ఉంది రాసేస్తుంది ఏమి ఇచ్చావని, ఏమి నువ్వేం చేసావు, బీసీల బాగులు బీసీల బతుకులు వెనకబడటానికి కారకుడు నువ్వు. 90 ఏళ్ళలో ఐటీ భూమి వస్తే మీ తండ్రి అంటాడు ఐటీ వాళ్ళు నాకు రాయలిటీ కట్టమని. ఎవరయ్యా అప్పుడు దాకా ఒక బీసీ విద్యార్థి చదివాడా? ఆలోచించు, నువ్వు డిబేట్కి రా. 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు చదువులు వచ్చాయి, ఇంజనీర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు. ఈ పరిస్థితులు నీకు తెలియవు పాపం. ఒకటి, బీసీలకు ఎంత ఖర్చు చేశావో బీసీల దగ్గరికి వెళ్ళి అడుగు, అమ్మా నా ప్రభుత్వంలో నీకు ఇది వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఏమొచ్చిందని. వాళ్ళు చెప్తారు, బాబు నీ ప్రభుత్వంలో ఏమీ రాలేదు, ఈ ప్రభుత్వంలో ఇది వచ్చింది, అమ్మఒడి వచ్చింది, విద్యాదానికి వచ్చింది, విద్యాదీవెన వచ్చింది, గోరుమంత వచ్చింది, చేయొత్ వచ్చింది, నా ఇంట్లో ఆటో ఉంటే ఆటో, వాహనానికి డబ్బులు వచ్చినాయి, టైలరింగ్ చేసుకుంటే టైలరింగ్ డబ్బులు వచ్చినాయని చెప్తారు. ఇది ఈ ప్రభుత్వాన్ని. నాకు ఇళ్ల స్థలం లేదు బీసీని, చెట్టు పక్కన పుట్ట పక్కన కాల పట్టు పక్కన బతికే నాకు ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు వచ్చిందని చెప్తారు. అప్పుడు తెలుస్తుంది నీకు కేవలం అంటే స్క్రిప్ట్ రాస్తే చదివేసి పేపర్లు రాస్తాయని ప్రకటనలు మారి నీవు చేస్తున్నటువంటి నీవు చేసిన తప్పిదాలకి ప్రజలు వేసిన శిక్షకి ప్రజలు వేసిన శిక్ష ఇంకా సరిపోదు, ఇంకా వేయాలి నీకు శిక్ష. వేస్తారు కూడా ప్రజలు వేస్తారు. నీ అబద్ధం, నీ అసత్యం, నీ సత్యదూరమైనటువంటి ప్రకటనలు ప్రజలను మోసగించడమే లక్ష్యం మీ తండ్రికి. ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క వేషం వేసి మోసగించినటువంటి నాయకుడిగా మీ తండ్రి ఉన్నాడు. బీసీలకు ఏమి మేలు జరిగిందనేది బీసీలను అడిగి తెలుసుకో లోకేష్ ఈ లోకంలోనే.